హాయ్ హలో నమస్తే అండ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మేమైతే షాపింగ్ చేద్దామని అంబికా ఫ్యాషన్ మాల్కి వచ్చేసామండి. మా ముగ్గురికి షాపింగ్ చేద్దామని. ఎట్లాగో వీడియో చూస్తున్నారు కదా, ఇక తినబోతూ రుచి ఎందుకు చెప్పడం? మీరే చూస్తున్నారు కదా, అదిగో అక్కడ అక్కడ కూర్చున్న బుడ్డబుచ్చిగాడు ఉన్నాడు కదా, వాడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అన్నమాట. అలా షాపింగ్కి వచ్చేసాము. లేదో మా బుజ్జోడు అయితే కాక పడుతున్నాడు వల్ల అని నీ కొడుకు నీకు డ్రెస్సెస్ కోసం అనుకుంటా. నీ కొడుకు నీకు కుర్చీ తెస్తున్నా, ఆడ నుంచి తోసుకుంటా. దాదాదా నన్ను మంచి డ్రెస్ లేకుంటే అదిగో డాడీ కుర్చీ తెచ్చావా, గుడ్ బాయ్. కూర్చో కూర్చో, నువ్వు కూర్చో బుజ్జు, కూర్చో. అదిగో కూర్చున్నా నాన్న. నీ కాక పట్టింది చాలు కొంట. సిజయ్ గారి ఫస్ట్ బర్త్డే షాపింగ్ అన్నమాట. ఈ బుడ్డ గారికి సస్పెండర్లు ఇవి మనం ఫైనల్ చేసింది చూపి. జస్ట్ ఇలా చూపించాలుగా ఇది ఓకే చేసి ఫస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. అబ్బా సిజాయ్కి ఏ డ్రెస్ వేసినా చాలా బాగుంది, కాకపోతే సెకండ్ డ్రెస్ కొద్దిగా కంఫర్ట్గా ఫ్రీగా ఉండేదని చూస్తున్నాం. కానీ మా సిజాయ్ అయితే ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాడు, అందుకని సెకండ్ డ్రెస్ ఇది కన్ఫర్మ్ చేసేసాను. నీ షాపింగ్ అయిపోయింది, డాడీ షాపింగ్ చేసుకోవాలా లేదా? డాడీ షాపింగ్ చేసుకుంటున్నాను. స్వెట్ అవుతుందా? గుడ్ బాయ్, సైలెంట్ ఉండు. సిజాయ్కి తీసుకున్న డ్రెస్సెస్ కలర్స్ ఎగ్జాక్ట్గా దొరికితే పార్టీ వేర్ కాంబో డ్రెస్సెస్ అవుతాయి అని చూస్తున్నాము. కానీ ఎగ్జాక్ట్గా దొరకట్లేదు, జస్ట్ రిలేటెడ్ కలర్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. రాను రాను మా సిజయ్ అల్లరి ఎక్కువ అయిపోతుంది. ఓకే, నా షాపింగ్ విషయానికి వస్తే ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మా సిస్టర్ నేను కలిసి. అలాగే ఇది కూడా కలర్ మ్యాచింగ్ రిలేటబుల్గా ఉంది. ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి మనం పెట్టే జ్యువెలరీ అలాగే చేయించుకునే స్టిచ్చింగ్లో ఉంటుందండి. ఇలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవుట్లుక్ చూడాలనుకుంటున్నారా బర్త్డేది? అయితే ఖచ్చితంగా బర్త్డే వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.